మణిపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అక్కడున్న తెలుగు ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టాయి. తెలంగాణ పౌరులు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇది ఇవాళ మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు చేరుకోనుంది. అక్కడి నుంచి తెలంగాణ బిడ్డల తరలింపు ఏర్పాట్లను సీఎం కేసీఆర్ే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు దగ్గర నుంచి బాధితులకు మంచినీరు, భోజనం, వసతి ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే మణిపూర్ సీఎస్ తో తెలంగాణ సీఎస్ శాంతికుమారి మాట్లాడారు. మన విద్యార్థులు పౌరులను సురక్షితంగా పంపించే విషయమై చర్చించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో డీజీపీ అంజనీ కుమార్ మణిపూర్లో చిక్కుకున్న మనవాళ్ల కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను, మెయిల్ను అందుబాటులోకి ఉంచారు. ఈ హెల్ప్ లైన్కు డీఐజీ సుమతిని ఇన్ఛార్జిగా నియమించారు. ఆమె బాధితులకు ధైర్యం చెప్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నారు. ఆంధ్రలతో మణిపూర్ అట్టడుకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు. తెలంగాణకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదువుతున్నట్లు సమాచారం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే తెలంగాణ పౌరులు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మణిపూర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్లు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. కొందరు తెలుగు విద్యార్థులు హాస్టళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఒక్క ఇంఫాల్ ఎన్ఐటీలోనే సుమారు 150 మంది తెలుగు విద్యార్థులున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లో ఉన్న కొందరు తెలుగువారు తిండికి, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి పోలీసులు 144 సెక్షన్ విధించి అడుగడుగున జామర్లు పెట్టడంతో ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. వచ్చే 5 రోజుల పాటు ఫోన్లు, ఇంటర్నెట్పై ఈ నిషేధం కొనసాగుతుంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఆంధ్ర విద్యార్థుల తరలింపు కోసం చర్యలు చేపట్టింది. మణిపూర్లో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా వెనక్కు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక అధికారిగా మైఖేల్ అంకమ్ను ప్రభుత్వం నియమించింది. ఏపీ భవన్లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన్ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. మణిపూర్లోని వివిధ యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. గిరిజన తెగల మధ్య ఘర్షణతో విద్యార్థులు భయాందోళనకు లోనవుతున్నారు. మణిపూర్లో శాంతి భద్రతల పునరుద్ధరణకు అక్కడి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన సమావేశం శాంతి సుస్థిరతల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో సిపిఐ, నాగా పీపుల్స్ ఫ్రంట్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీలు పాల్గొన్నాయి.